ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క భాగహారానికి సంబంధించిన అపోహలను చూద్దాం అపోహ ఒకటి ఉపాధ్యాయుడు పద్దెనిమిది వందలు డివైడెడ్ బై మైనస్ అరవై యొక్క భాగఫలాన్ని కనుగొనమని పిల్లలను చెప్పాడు దీన్ని రాకేష్ అందరికంటే ముందు పరిష్కరించాడు అతని సమాధానం ముప్పై కొంతసేపు తర్వాత అమర్ మైనస్ ముప్పై అని సమాధానమిచ్చాడు అయితే ఎవరు సరిగ్గా సమాధానమిచ్చారో చెప్పండి రెండు అసమాన గుర్తులు కలిగిన పూర్ణ సంఖ్యల యొక్క భాగఫలం రుణాత్మకంగా ఉంటుంది అందువలన పద్దెనిమిది వందల డివైడెడ్ బై మైనస్ అరవై యొక్క భాగఫలం మైనస్ ముప్పై అవుతుంది అంటే అమర్ సరైన జవాబు చెప్పాడు కొంతమంది పిల్లలు రెండు అసమాన గుర్తులు కలిగిన పూర్ణ సంఖ్యల యొక్క భాగహారములో భాగఫలానికి పెద్ద సంఖ్య యొక్క గుర్తుని పెట్టాలని అనుకుంటారు మైనస్ అరవై యొక్క భాగఫలం ధనపూర్ణ సంఖ్య ముప్పై అని చెప్తారు ఇది తప్పు అంటే రాకేష్ చెప్పిన జవాబు తప్పు కొంతమంది పిల్లలు భాగహారం చేసేటప్పుడు భాజకం యొక్క రుణ గుర్తుని పట్టించుకోరు మరియు ఫలితాన్ని ధనాత్మకం అని చెప్తారు ఈ రెండు అపోహల వలన పద్దెనిమిది వందలు డివైడెడ్ బై మైనస్ అరవై యొక్క జవాబు ధనాత్మక పూర్ణ సంఖ్య ముప్పై అని చెప్పబడుతుంది ఇదొక తప్పు జవాబు అందుకే రాకేష్ తప్పు జవాబు చెప్పాడు అపోహ రెండు లాభాన్ని ధనపూర్ణ సంఖ్యగా సూచిస్తాము మరియు నష్టాన్ని రుణపూర్ణ సంఖ్యగా సూచిస్తాము అని అనుకుందాం దీని ఆధారంగా కింది వాటికి జవాబులు తెలుసుకోండి రాజేష్ వద్ద అరవై డజన్ల అరటిపళ్లున్నాయి వీటిలో నలభై డజన్ల అరటిపళ్లు అమ్మడం వల్ల అతనికి రెండు వందల నలభై రూపాయల లాభం లభించింది మరియు మిగిలిన ఇరవై డజన్ల అరటిపళ్లు అమ్మడం ద్వారా మూడు వందల రూపాయల నష్టం కలిగింది అయితే ప్రతి డజను మీద అతను ఎంత సంపాదించాడు రాజేష్ కు నలభై డజన్లు అరటిపళ్లు అమ్మడం వల్ల రెండు వందల నలభై రూపాయల లాభం కలిగింది దీన్ని మనం ప్లస్ రెండు వందల నలభైతో సూచిస్తాము అదేవిధంగా ఇరవై డజన్ల అరటిపళ్లు అమ్మడం వల్ల అతనికి మూడు వందల రూపాయల నష్టం వచ్చింది దీన్ని మనం మైనస్ మూడు వందల రూపాయలుగా చూపిస్తాము ఈ విధంగా అరవై డజన్ల అరటిపళ్ళను అమ్మడం వల్ల అతని మొత్తం సంపాదన రెండు వందల నలభై ప్లస్ మైనస్ మూడు వందలు అంటే మైనస్ అరవై ఇక్కడ మైనస్ అరవై యొక్క రుణ గుర్తు వల్ల తెలుస్తుంది రాజేష్ కు అరవై రూపాయల నష్టం వచ్చిందని అయితే ప్రతి డజన్పై అతని సంపాదన ఇజ్ ఈక్వల్ టు మొత్తం సంపాదన డివైడెడ్ బై అరటి పండ్ల సంఖ్య డజన్లలో ఇజ్ ఈక్వల్ టు అంటే రూపాయలు మైనస్ అరవై డివైడెడ్ బై అరవై ఇజీక్వల్ టు మైనస్ ఒక రూపాయి అంటే ప్రతి డజన్ మీద ఒక రూపాయి నష్టాన్ని సూచిస్తుంది ఈ విధంగా రాజేష్ కు ప్రతి డజన్ మీద ఒక రూపాయి నష్టం వచ్చింది అందుచేత సరైన జవాబు ఆప్షన్ ఒకటి భాగహారం చేసేటప్పుడు కొంతమంది పిల్లలు రుణ గుర్తుని పట్టించుకోరు దీనివల్ల వారికి తప్పు జవాబు లభిస్తుంది ఒకటి ఇదే విధంగా కొంతమంది పిల్లలు ప్రశ్నలో ఏం అడిగారో దాన్ని పట్టించుకోరు అలాగే ఈ ప్రశ్నలో ప్రతి డజను మీద రాజేష్ కు ఎంత సంపాదన వచ్చింది అని అడిగారు కాని ప్రశ్నను పరిష్కరిస్తున్నప్పుడు పిల్లలు కేవలం మొత్తం సంపాదనను కనుక్కుంటారు అంటే రెండు వందల నలభై ప్లస్ మైనస్ మూడు వందలు ఇజక్వల్ టు మైనస్ అరవై ప్రతి డజన్ మీద సంపాదన తెలుసుకోవడానికి వారు మొత్తం సంపాదనను మొత్తం అరటి పండ్ల యొక్క డజన్ల సంఖ్యతో భాగించడం మర్చిపోతారు మరియు మైనస్ అరవై అని జవాబిస్తారు ఇది కూడా తప్పు జవాబు సరైన జవాబుని తెలుసుకోడానికి ఇక్కడ మొత్తం సంపాదనను మొత్తం అరటి పండ్ల యొక్క డజన్ల సంఖ్యలో భాగించడం అవసరం దీని ద్వారా సరైన జవాబు మైనస్ ఒకటి లభిస్తుంది ఇప్పుడు ఇక్కడ చూడండి పూర్ణ సంఖ్యల యొక్క భాగహారం యొక్క నియమాలు ఇక్కడ వాక్యరూపంలో ఇవ్వబడ్డాయి ఈ వీడియో ఆపి మీరు వాటిని మరొకసారి చదవవచ్చు వీటన్నిటి గురించి మనం చెప్పవచ్చు బి సున్నాకు సమానం కాదని ఇది ఎందుకనో మీరు చెప్పగలరా ఆలోచించండి నేనే చెప్తాను ఇది ఎందువలనంటే బీఈ్ ఈక్వల్ టు సున్నా అయినప్పుడు భాగహారం యొక్క ఫలితం లభించదు ఎందుకంటే ఏ సంఖ్యను కూడా సున్నాతో భాగించడం సాధ్యం కాదు ఉదాహరణకు నాలుగు డివైడెడ్ బై సున్నా ఇజ్ ఈక్వల్ టు ఏం లభిస్తుంది ఇది చెప్పలేము అందువలన మనం ఫలితం ఏ గుర్తుని కలిగి ఉంటుంది అని నిశ్చయంగా చెప్పలేము అదేవిధంగా ఒకవేళ మనకు మైనస్ నాలుగు డివైడెడ్ బై సున్నా యొక్క ఫలితం తెలుసుకోవాలంటే కూడా దీని యొక్క ఫలితం తెలుసుకోలేము అందుకే బి సున్నాకు సమానం కాదు ఇది ఇవ్వబడిన నియమాలకు ఒక పరిమితి ఏదైనా నియమాన్ని సూచిస్తున్న సమయంలో మనం దానికి గల పరిమితిని చూపించడం అవసరం ఈ విధంగా ఈ రోజు మనం పూర్ణ సంఖ్యల యొక్క భాగహారానికి సంబంధించిన అపోహలను చూశాము